అందరికీ నమస్కారం. ఈరోజు మనం పంచభూత లింగాలలో చివరిది ఐదవది అయిన చిదంబరం క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. ఇదివరకు మనం పంచభూత లింగాల దర్శనంలో భాగంగా అరుణాచలం, శ్రీకాళహస్తి, కంచి, శ్రీ ఏకాంబరేశ్వర స్వామి క్షేత్రం, అలాగే జంబుకేశ్వరం గురించి తెలుసుకుని ఉన్నాం. ఈరోజు మనం చిదంబరం క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. తమిళనాడు రాజధాని చెన్నైకి 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, వింతలు ఉన్నాయి. పరమశివుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడేటువంటి 5 స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. చిదంబరంలో పరమశివుడు నిరాకారుడై దర్శనమిస్తాడు. అంటే ఇక్కడి ఆలయంలోని గర్భగుడిలో మనకు శివలింగం కానీ ఎలాంటి విగ్రహం కానీ కనిపించదు. భక్తులు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడి పూజారులు ఒక తెర వంటి వస్త్రాన్ని తొలగించి చూపించినప్పుడు అక్కడ ఒక గోడ మాత్రమే కనిపిస్తుంది. భక్తులు దానిని శివస్వరూపంగా భావించి దర్శించి తరిస్తారు. దీని వెనక దాగి ఉన్న నిగూఢ రహస్యం ఏమిటంటే, చిదంబరంలో వెలిసిన స్వామి ఆకాశలింగానికి ప్రతీక. ఆకాశం అంటే శూన్యం, ఏమీ లేనిదని అర్థం. అందుకే స్వామి ఇక్కడ నిరాకార స్వరూపం, ఏ ఆకారం లేనివానిగా ఉంటాడు. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, పరమేశ్వరుడు నటరాజు రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీకగా భావించబడుతోంది. ఈ ఆలయంలోని గర్భాలయంలో వెనుక భాగంలో ఓ చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనపడకుండా ఒక తెరను అడ్డుగా ఉంచుతారు. ఇక్కడి పూజారులు ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రం భక్తులకు ఈ తెరను తీసేసి చూపిస్తారు. ఈ ప్రదేశాన్ని శివోహం భవ అని అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం ఇదేనని అర్థం. అంటే చిదంబరంలోని ఈ శివోహం భవ అనే ప్రదేశాన్ని దర్శిస్తే మన అహం అంతా కూడా పటాపంచలైపోయి పరమేశ్వరుని దర్శనాన్ని మనం పరమాత్మ దర్శనంగా భావించి పరమాత్మలో మనం ఐక్యమయ్యేటువంటి ప్రదేశమని దీనిని భావిస్తారు. అదే ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్త్యం. దానినే చిదంబర రహస్యమని పండితులు చెబుతుంటారు. చిదంబరం ఆలయం వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒక అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. అదేమిటంటే, ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుసుకోవలసిందే కాని మాటలతో చెప్పేటువంటిది కాదు. అదే ఈ గుడిలోని ప్రత్యేకత. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేమిటంటే, ఈ దేవాలయానికి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 ప్రవేశద్వారాలు ఉన్నాయి. ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న కనకసభలో ఉన్నటువంటి 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణాన్ని పరిశీలిస్తే, చిదంబరం స్థలపురాణం ప్రకారం పరమశివుడు ఒకనాడు తిల్లాయ్ అనేటువంటి వనవిహారానికి బయలుదేరి వెళ్ళాడంట. ఆ వనంలోని ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వారంట. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి ఉసిరికాయలు తింటూ ఉండగా ఆ సమయంలో పార్వతి కూడా శివుని వెంబడించింది. అంతటా ఋషులు, ఋషిపత్నులు ఆ పీతాంబరధరిణి అయిన పరమశివుని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. తమ భార్యలు, ఇతర స్త్రీజనం కూడా శివుని పట్ల మోహితులై ఉండడం చూసిన ఋషులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేయగా భిక్షువు రూపంలో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాలుగా వేసుకున్నాడంట. దానితో ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేయగా శివుడు దాని చర్మం వలిచి నడుముకి వస్త్రంగా ధరించాడంట. ఇక పూర్తిగా విసిగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి ముయలకన్ అనే శక్తివంతమైన అహంభావి అయిన రాక్షసిని ఆవాహన చేశాడంట. చిరుమందహాసం చిందిస్తూ భగవంతుడైనటువంటి పరమశివుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి
దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన నిజరూపాన్ని ఋషులకు చూపించాడంట. భగవంతుని గుర్తెరిగినటువంటి ఆ ఋషులందరూ కూడా పరమశివుని ముందు తమ మంత్ర తత్వాలు పనిచేయవని తెలుసుకొని పరమశివునికి దాసోహం చేశారు. ఆనాటి నుండి పరమశివుడు చిదంబరంలో నటరాజమూర్తిగా పూజలందుకుంటున్నాడు. ఇప్పటికీ తమిళనాడులో బాలబాలికలు నృత్యం అభ్యసించిన తర్వాత తమ తొలి ప్రదర్శన అంటే ఆరంగ్రేటం చిదంబరం ఆలయంలోనే జరపడం సంప్రదాయంగా వస్తోంది. దర్శనం మాత్రాన్ని మానవుల సకల పాపాలు పటాపంచలి మోక్షాన్ని ఇచ్చేటువంటి చిదంబరం క్షేత్రాన్ని మనందరం కూడా దర్శిద్దాం తరిద్దాం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.